నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలో ఠారోకా రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిసిటీ అక్క మన సనాతన ధర్మం ప్రకారం మనకి అనేక రకాల డౌట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కదా మరి మనకున్న డౌట్లలో మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే డౌట్లలో ఈరోజు ఒక డౌట్ని వనజక అడిగి తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే అక్క సాధారణంగా గబ్బిలాలు ఇంట్లోకి రాకూడదు అని అంటూ ఉంటారు కదా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంటే వస్తున్నాయి అనుకోకుండా ఎందుకంటే ఈ క్వశ్చన్ నన్ను వేరే వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళ ఇంట్లోకి గబ్బిలాలు వచ్చాయంట వచ్చినప్పటి నుంచి ఆవిడకి టెన్షన్ స్టార్ట్ అయిందంట నాకేదో చెడు జరుగుద్ది చెడు జరుగుద్ది అని ఇది వాస్తవమైన మేము ఇల్లు ఖాళీ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు ఇంట్లోకి గబ్బిలాలు రాకూడదా వస్తే ఇల్లు ఖాళీ చేయాలంటారా ఎవరన్నారు అంటే కమెంట్స్ పెట్టిన వాళ్ళలోనే ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు నేను మొన్న రీసెంట్గా ఒక రిసార్ట్కి వెళ్ళాను రిసార్ట్కి ఎంటర్ అవుతూనే ఒక్కొక్క చెట్టుకి కొన్ని వందల గబ్బిలాలు సో ఆ రిసార్ట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి వాళ్ళు కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది సో ఎవరైతే అడిగారో ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నీ నేచర్లో ఎన్నో రకాలు ఉంటాయి మంచి పక్షులు చెడు అన్నీ అన్నమాట సో వాటిలో ఇదొకటి కదా మనం చెడు అనుకుంటాము చైనాలో అది అదృష్టం వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు గబ్బిలం ఇంట్లోకి వస్తుందా అని సో సో మనం అలా వెయిట్ చేయక్కర్లేదు అలా అని గబ్బిలం సడన్గా ఇంట్లోకి వచ్చేస్తే ఏం చేస్తాం అది ఏం బ్యాడ్ లక్ అని అలా ఏం అనుకోవడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ బ్యాడ్ లక్ ఓకే కానీ ఏంటంటే గబ్బిలం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి దాని సలైవా తాగిన అదొకళ్ళు మనకు తగిలిన దానివల్ల రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ప్లస్ ఏంటంటే ఈ ఈ గబ్బిలం ఏదైతే వింగ్స్ ఉంటాయో దాంట్లో రకరకాల అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయన్నమాట అది ఏం చేస్తుంది అంటే దాని దగ్గరే ప్రాసెస్లో వచ్చి ఆ పురుగులు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క ప్లేస్లో అది డ్రాప్ చేసేస్తుంది అనమాట అప్పుడేమవుతుందంటే దానివల్ల గబ్బిలం యూరిన్ వల్ల కానీ అది వచ్చి తగలడం వల్ల కానీ దాని సెలెవ వల్ల కానీ కొన్ని మనకి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఖచ్చితంగా గబ్బిలం ఇంట్లోకి వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర ఒక బ్యాక్టీరియానో ఒక ఇది వదిలేసి ఉంటుంది అది సో ఇల్లు క్లీన్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ ఏదైనా మీరు అట్లా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి గబ్బిలం ఏంటంటే నైట్ టైంలో బాగా చీకట్లో ఎక్కువ దానికి ఐ సైడ్ షార్ప్ పగ పూట చూడలేదు సరిగా సో ఎందుకంటే పగల్ టైంలో ఏంటంటే అవి అందుకే ఎక్కువ చూడు లోపల గుహలు అలాంటి టైప్లో అండర్ గ్రౌండ్లో ఉండడం ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళకి ఐట్ సైడ్ అప్పుడు బాగుంటుంది అనమాట లైట్లో పెట్టగానే మనకి అస్సలు కనబడదు వాటికి ఫస్ట్ థింగ్ ఏంటంటే సో అందుకని మనకి చీకట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో గబుక్కుని వచ్చేస్తూ ఉంటాయి సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేస్తాయి ఎన్నో రకాల వస్తాయి ఎవో పురుగులు వస్తాయి ఇంట్లోకి సో ఒక్కొక్క దాని మీద అనాలిసిస్ చేసుకుంటూ పోతే మనం ఇంక ఇళ్ళల్లో ఉండాలి కదా సో అండ్ ఈ గబ్బిలాలు కొంతమంది పెంచుతారు కావాలని ఎందుకంటే బ్యాడ్ ఏంటంటే ఒక అరగంటలో కొన్ని లక్షల పురుగులను తినేస్తుంది అని అంటారు అనమాట అందుకని ఏంటంటే ఈ పొలాల్లో వాటిల్లో అట్లా వదిలేస్తారు ఈ గబ్బిలాలని కొట్టడం అలాంటివి ఏమీ చేయరు వదిలేస్తారు సేమ్ థింగ్ నేను మొన్న రిసార్ట్కి వెళ్ళినప్పుడు నేను అవన్నీ చూస్తాను అనుకున్నాను అవి ఎన్ని ఒక్కొక్క చెట్టుకి కొన్ని అలా ఎలాడుతున్నాయి అవి వస్తాయి నెత్తి మీద కొడతాయి ఎందుకంటే మనం భయపడాల్సింది ఏంటంటే దానివల్ల వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి భయపడడం అంటే బహుశా పెద్ద ఉంటారు అంటే వాటి వల్ల జబ్బులు వస్తాయి కానీ చాలా వాటికి చూస్తే సెంటిమెంట్ పెట్టారు కాబట్టి సెంటిమెంటల్గా గా మనం ఆలోచిస్తాము సో సో అది వచ్చిన తర్వాత మనకి ఏ ప్రాబ్లం వచ్చినా దాని వల్లే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని అంటే మనం భగవంతుడిని ప్రార్థించడం ఇవన్నీ నమ్ముతాను బట్ కొన్ని సూపర్ ని మాత్రం మనం అంత నమ్మ అవసరం లేదు అంటే మన ధర్మంగా మనం ఎంత క్లీన్గా ఉన్నామో ఎంత మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ధ్యానం చేస్తున్నాం ఇవన్నీ అనుకుంటూ అవన్నీ ప్రాణులు కదా అవి వచ్చాయి అని ఏంటంటే కొన్ని ఇంట్లో ఉండకపోవడమే మంచిది ఈ ఎలకలు వచ్చేస్తే ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే డ్యామేజెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటాం ఏ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే వాటి వల్ల ఉపయోగం కదా సో కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే కొన్ని చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు పెంచినప్పుడు ఈ గబ్బిలాలు వచ్చేస్తూ ఉంటాయి సో గబ్బిలం అట్లా రాకుండా ఉండాలి అంటే కనుక చేయాల్సిన సింపుల్ కొన్నివి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏదైనా షైనింగ్గా ఉంటే మెరుస్తూ ఉన్న ఆబ్జెక్ట్ని దగ్గరికి రాలేదన్నమాట సో మనం ఈ సిల్వర్ ఫాయిల్స్ అలాంటివి లేకపోతే వాటికినే బ్రైట్ లైట్ నైట్ టైంలో ఎక్కువ మా ఇంటి చుట్టూ చెట్లు ఉన్నాయి మా ఇంట్లో గబిలాలు వస్తున్నాయి అంటే కనుక బ్రైట్ లైటింగ్స్ ఏదైతే ఉంటుందో బల్బ్స్ అవి పెట్టేస్తే ఎక్కువ ఫ్లాషీగా ఉండే లైట్స్ పెట్టేస్తే అవి ఆ ప్లేసెస్లో రావు ఎందుకంటే అవి చూడలేవు కాబట్టి ఆ ప్లేస్లో ఉండవు అనమాట అవి ఎక్కడ చూడగలుగుతాయో ఆ ప్లేసెస్కి మాత్రమే వెళ్తాయి సో ఇవన్నీ చిన్న రెమెడీస్ మన పాతగా డిస్క్స్ ఉంటాయి కదా కంప్యూటర్లో పెట్టే డిస్క్స్ అవన్నీ అక్కడక్కడ హ్యాంగ్ చేసి పెట్టేస్తే ఆ ఫ్లాష్కి అవి రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి అంతే తప్పిస్తే దానివల్ల మనకి చెడు అవ్వ బట్ దానివల్ల కాంటాక్ట్లోకి వచ్చిన అది వచ్చి మేము ఏదో వచ్చినా ఏదైనా కొంచెం స్క్రాచ్ చేసినా పళ్ళతో కరిసిన అలా ఉంటుంది బట్ పట్ చిన్నగా ఉంటాయి అనమాట గట్టిగా కరిసినా కూడా మనకి రేబీస్ అలాంటివి వచ్చాయి సో ఇమ్మీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోవడం డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అంతే తప్పిస్తే అది వచ్చడం వల్ల ఏదైనా బ్యాడ్ అయిపోతుంది బట్ ఈ నాప్తిలిన్ బాల్స్ ఉంటాయి కదా ఇవి యూకలిప్టస్ ఆయిల్ ఇట్లాంటి స్మెల్కి అవి రావన్నమాట ఓకే సో అవి ఇంట్లో ఉండేలా చూసుకో ఇంట్లో ఉండేలాగా చూసుకొని ఒకవేళ వచ్చే లేక రెండు మూడు గబిలాలు వచ్చేసి సడన్గా సో ఏదైనా మీరు డిస్ఇన్ఫెక్షన్ టైప్లో చేసి అన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతాయి తప్పిస్తే దాని గురించి పెద్దగా భయపడిపోయి ఆలోచించాల్సి అవసరం సో దీన్ని మనం సెంటిమెంట్ సెంటిమెంట్గా అసలు తీసుకోలేదు సూపర్ అక్క నిజంగా మంచి విషయం తెలియజేశారు సో ఆవిడ నన్ను ఎవరైతే అడిగారో ఆవిడ ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం భయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి నిజంగా ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే సో చూసారు కదండి మరి గబ్బిలాలు ఇంటి ఇంట్లోకి వస్తున్నాయని లేదంటే ఏదైనా బర్డ్స్ ఇంట్లోకి వస్తున్నాయని భయపడే వాళ్ళు ఎవరు కూడా భయపడవలసిన అవసరమే లేదు సో ఖచ్చితంగా హ్యాపీగా అంటే దానికి ఎలాంటి రెమెడీ చేయాలి అసలు ఏంటిది సైంటిఫిక్గా ఏంటి దేనికి ఇలా చెప్పారు అనేది తీసుకుంటే సరిపోతుంది మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుగా చేస్తాను నమస్తే